ఓ వైపు కరోనా కమ్ముకొస్తున్నా కొన్ని స్కూల్ల యాజమాన్యాలు మాత్రం కాసుల వేట ఆపడం లేదు. నేరుగా స్కూల్కు వచ్చి ఫీజు చెల్లిస్తేనే పై తరగతిలోకి ప్రవేశం అంటూ ఓ పాఠశాల హుకుం జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాంజేరు పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు ప్రశ్నాపత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంపించి వాటికి జవాబులను రాసి నేరుగా స్కూల్కు వచ్చి ఇవ్వాల్సిందిగా విద్యార్థులను ఆదేశించింది. ఫీజులను కూడా చెల్లించాలని, లేని పక్షంలో పై తరగతికి ప్రవేశం ఉండదని హెచ్చరించింది. అసలే కరోనాతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ ఏమవుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. కరోనా నిబంధనలు తుంగలో తొక్కిన స్కూల్ యాజమాన్యానికి ఫీజులు చెల్లించడానికి పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. ఈ విషయమై స్థానిక మండల విద్యాధికారిని ప్రశ్నించగా జిల్లా స్థాయి అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసి స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాలకు రప్పించడం జరిగింది. జవాబు పత్రాలు తీసుకుని వచ్చినటువంటి విద్యార్థులకు ఫీజు కడితేనే జవాబు పత్రాలు తీసుకుంటామని చెప్పేసి పేరెంట్స్కు విద్యార్థులకు చెప్పడం వల్ల చాలామంది విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ఫీజు కట్టేసి మరి జవాబు పత్రంలో ఇవ్వడం జరిగింది. అయితే ఫీజు తీసుకోవద్దని ఎక్కడ కూడా లేదు. కాకపోతే ఈ యొక్క కరోనా పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల్ని, విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఈ కోవిడ్స్ నామ్స్ను అతిక్రమించి పాఠశాలకు రప్పించడమే పాఠశాలకు చేసినటువంటి తప్పిదమని చెప్పేసి నేను భావించడం జరిగింది. మరి పై అధికారుల యొక్క ఆదేశానుసారము పాఠశాలను సందర్శించి నిన్నటి రోజున సమగ్రమైనటువంటి విచారణ, తల్లిదండ్రులు, విద్యార్థులు, అక్కడున్నటువంటి స్టాఫ్ అందరితో మాట్లాడిన తర్వాత అక్కడి పరిస్థితులన్నింటినీ కూడా సమగ్రంగా మరి ఒక రిపోర్టు నివేదిక రూపంలో తయారు చేసి పై అధికారులకు పంపించడం జరిగింది. పై అధికారులు తీసుకునేటటువంటి ఆదేశానుసారము మరి రాబో వారం 10 రోజుల్లో మరి వాటిపైన చర్య తీసుకుంటూ పై అధికారులు ఏ విధంగా సూచిస్తే ఆ విధంగా ఆ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అటంచర్ పాఠశాల పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నారు.